హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఈ ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద అయితే క్లిక్ చేస్తే కనుక మీకు నా ఛానల్లోని రెగ్యులర్ వీడియోస్కి అప్డేట్స్ రూపంగా మీ మొబైల్లకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మనకి ఇష్టమైన పేరు మీద హ్యాపీ బర్త్డే సాంగ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే, ఎవరికైనా బర్త్డే విష్ మనం మామూలుగా చేయడం కన్నా ఇంట్రెస్టింగ్గా క్రియేటివ్గా వాళ్ళ పేరు పెట్టి ఒక హ్యాపీ బర్త్డే సాంగ్ క్రియేట్ చేసి పంపిస్తే కనుక మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరివైతే బర్త్డే ఉంటుందో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఫ్రెండ్స్, అది ఎలా క్రియేట్ చేయాలో మనం ఈరోజు చూద్దాం. ముందుగా నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను, అలాగే మీరు మీ మొబైల్లో ఉన్న వేరే బ్రౌజర్ను ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే నేను అడ్రస్ బార్లో onehappybirthday.com అని టైప్ చేసి ఎంటర్ కొడతాను. కొట్టిన వెంటనే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి, పైన ఫైండ్ యువర్ నేమ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీకు ఇష్టమైన పేరుని టైప్ చేయండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ శ్రవంతి అని టైప్ చేస్తాను, SRAVANTHI. టైప్ చేసిన వెంటనే పక్కన సెర్చ్ అనే క్లిక్ ఉంది కదా, సెర్చ్ మీద క్లిక్ చేయండి. చేయగానే చూడండి రిలేటెడ్ పేర్లు వచ్చినాయి. ఇక్కడ నేను శ్రవంతి అని ఎల్లో కలర్లో కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే కింద మనకి బర్త్డే సాంగ్ ఫర్ శ్రవంతి అని వచ్చింది కింద. అలాగే సెలెక్ట్ యువర్ ఆప్షన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ నేను ప్లే బర్త్డే సాంగ్ అని క్లిక్ చేస్తాను. చూడండి, ప్లే అవుతుంది ఇప్పుడు సాంగ్. ఇక్కడ మనం ఇప్పుడు మళ్ళీ ప్లే బటన్ మీద క్లిక్ చేస్తాను. చూశారు కదా ఎంత బాగుందో సింపుల్గా. ఇక్కడ మీకు కనిపిస్తున్న రైట్ సైడ్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక ఈ సాంగ్ మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే కింద కనిపిస్తున్న ఆప్షన్ కదా డౌన్లోడ్ సాంగ్ అని, దాని మీద క్లిక్ చేసినా సరే మీ మొబైల్లోకి డౌన్లోడ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మనం బ్యాక్ కనుక మళ్ళీ వెళ్తే కనుక, సరే చూడండి బ్యాక్ వెళ్తున్నాను నేను ఇప్పుడు, వెళ్తే కనుక చూడండి మన కింద ఆప్షన్స్ వస్తున్నాయి. ప్లే సాంగ్, డౌన్లోడ్ ఆప్షన్, ఈమెయిల్ సాంగ్, అంటే మనం డైరెక్ట్గా మన మొబైల్ ద్వారా ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి మనం పంపించేయచ్చు. అలాగే ఈమెయిల్ సాంగ్ ఇన్ ద ఫ్యూచర్, అంటే మనం ఒకవేళ మనకి 2-3 డేస్ తర్వాత బర్త్డే అనుకుంటే కనుక ముందే మనం షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట ఆ ఈమెయిల్ని. అలాగే దీన్ని SMS, టెక్స్ట్, MMS, వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా కూడా పంపాలనుకుంటే కనుక అది కూడా మనకి డైరెక్ట్ లాగిన్ ఆప్షన్ ద్వారా ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇన్ని ఆప్షన్స్ ద్వారా మనం ఇష్టమైన వారికి బర్త్డే సాంగ్ వాళ్ళ పేరు మీదే డైరెక్ట్గా విష్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో గురించి ఈరోజు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.